ఇక మరో బ్రేకింగ్ న్యూస్. కాంగ్రెస్ ప్రభుత్వంలో తమకు న్యాయం జరుగుతోందని ధీమా వ్యక్తం చేస్తున్నారు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ లోని పద్మావతి నగర్ లేఅవుట్ బాధితులు. 20 ఏళ్లు తమ పోరాటం హైడ్రా రాకతో నెరవేరబోతుందని ఆస్తిగా ఎదురు చూస్తున్నారు వాళ్ళు. 2291 మందే బాధితులు అమీన్పూర్ లోని పద్మావతి నగర్ లేఅవుట్ లో 24 ఎకరాలను కొనుగోలు చేశారు. అయితే అప్పటి ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి రమేష్ తమ ప్లాట్లను కబ్జా చేసి ప్రహారీ గోడ నిర్మించారని బాధితులు ఆరోపిస్తున్నారు. గూండాలను పెట్టి బెదిరిస్తున్నారని అప్పటి అధికారులు కూడా వారికే కొమ్ము కాసేవారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వారు. మేము ఏం చేయాలి అంటే ఇక్కడ ఓన్లీ ఆయన మీరు కంప్లైంట్ వచ్చి మీరు రమేష్ చేస్తే మీరు సపోర్ట్ చేస్తారు. గత ప్రభుత్వాల సీఎంలకు తమ గోడు వెళ్ళబుచ్చుకున్న పట్టించుకోలేదన్న బాధితులు విమర్శిస్తున్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్షేత్రస్థాయిలో పరిశీలించి రెవెన్యూ అధికారులతో గోడను కూల్చివేయడంతో తమ స్థలాలను చూసుకోగలుగుతున్నామని అన్నారు. మాజీ ఎమ్మెల్యే భార్య ఉమామహేశ్వరి తమపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వాళ్ళు. ప్రభుత్వం స్పందించి తమ భూములు ఆక్రమించిన వారిపై చర్యలు తప్పనిసరిగా తీసుకొని న్యాయం చేయాలని కోరుతున్నారు. ఫ్లాట్లు చూసుకోవడం దానికి మేము అప్పుడప్పుడు వస్తే మొత్తం గోడ కట్టేసి లోపల రానియకుండా ఇక్కడ ఇక్కడ ఒక షెడ్డు అక్కడ ఒక షెడ్డు జనాలను పెట్టి రానియకుండా అడ్డగించి ఎవరంటే శిష్ల రమేష్ అనే వ్యక్తి కార్సాన్ రాముపరెడ్డి ఎక్స్ ఎమ్మెల్యే కర్నూలు ఆయన వీళ్ళంతా కలిసి వీళ్ళ మనుషులు ఎప్పుడు ఇక్కడ ఉండి మమ్మల్ని రానియకుండా అడ్డగించేవాళ్ళు. అట్లా ఒక 10 డేస్ గ్యాప్ ఇచ్చాము మేము. మేము కొన్ని రోజులు మళ్ళీ సొంత పనులని ఇవని పోయాం. మళ్ళీ ఒకసారి వచ్చాం. ఒకసారి వచ్చిన తర్వాత ఇక్కడ గోడ కట్టాడు రానియకుండా. ఇక్కడ గోడ మేము పగలగొట్టాం. మేమే తీసేసాం కంప్లైంట్లు తీసుకుంటే నైట్కి నైట్ గోడ కట్టాడు శిష్ల రమేష్ కార్సన్. అంతా అదే సేమ్ బ్యాచ్ మేము చెప్పిన పేర్లే. సరే అని మేమైతే మామూలు కంప్లైంట్ ఇచ్చాము. రంగనాథ్ గారు దీంట్లో మొత్తం న్యాయం ఉంది. క్లేఅవుట్ ఏ తప్పున ఆయన రారు. కరెక్ట్ ఉంటేనే వస్తారు. వచ్చారు మొత్తం సైట్ అంతా విజిట్ చేశారు. చూసుకొని వెళ్ళి న్యాయం ఉండేది ఏదున్నా నేను చేస్తాను. కబ్జాదారులు నేను రానివ్వను. అన్యాయమైన నేను ఆదుకుంటానని చెప్పి వెళ్ళిపోయారు. సరే ఒక 5-6 రోజుల కల్లా హైదరాబాద్లో వచ్చి మొత్తం లోపల ఉన్న షెడ్లను గోడలను మొత్తం కూలగొట్టారండి. మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు, మా మదర్ ఎక్స్పైర్ అయ్యారండి. ఓకే, మాకున్న ఉన్న సోర్సల్లో ఈ ఫ్లాటే. మేము ఏదో బిజినెస్ చేస్తూ డాడీ కష్టపడి ఈ ఫ్లాట్ అనేది కొనుక్కున్నారు వాళ్ళు మా పేరు మీద. ఉన్న సోర్సల్లో ఇది ఒకటే. మాకు ఇది లీడ్ చేయడం కోసం ఎవరో ఒకరు సపోర్ట్ కావాలి. తను జక్క ఎంటర్ అయింది, మాకు కొద్ది హెల్ప్ చేసింది. అక్క మీద కేసు అనేది ఎస్టర్డే ఫైల్ చేశారు. ఓకే, అట్లా అంటే వాళ్ళు చాలా ఇయర్స్ నుంచి మా ఫ్లాట్లో అన్నీ పెంచుకోవడం అంతా క్రియేట్ చేశారు. వేరే తప్పుడు సర్వే నెంబర్లు వాళ్ళ సర్వే నెంబర్లు మా సర్వే నెంబర్లు ఇవి 193, 194, 323 పార్ట్. కానీ 329, 324 సర్వే నెంబర్లు పెట్టి ఆడ చెట్లు ఉన్నాయి, ఆడ 30 లక్షలు కట్టాలి, అది కట్టాలి, ఇది కట్టాలని మన పంపించరు. ఇప్పుడు మరి మాది ఇన్ని సంవత్సరాలు వాళ్ళు వాడుకున్నందుకు మాకెన్నిగా ఇప్పుడు మాకు 24 ఎకరాలు వాడుకున్నారు. మరి సంవత్సరానికి ఒక్కొక్క 1 కోటి చొప్పున వేసినా కానీ మాకు 18 సంవత్సరాలు వాడుకోరు. మాకే 18 కోట్లు వస్తాయి మాకు. మరి అట్లా ఇచ్చిన మాకు మంచిది. మేము ఏదైనా సరే ఇవి గవర్నమెంట్కి మేము అంటే ప్లస్ హైడ్రా రంగనాథ్ గారికి తర్వాత రేవంత్ రెడ్డి గారికి మేము రుణపడి ఉంటాం. ఈ సంవత్సరాలు ఉమామహేశ్వరి అన్న ఆవిడంటే ఎవరో మాకు తెలియదండి. ఈరోజు తెలిసింది ఏంటి, ఆవిడ రాంభూపాల్ రెడ్డి గారి వైఫ్ అని. ఆవిడ ఏ ధైర్యంతో తనుజ గారి మీద కేసు ఫైల్ చేసిందండి. ఒకవేళ వాళ్ళల్లో రాయలసీమ వాళ్ళు అయ్యి ఉండి దమ్ము ధైర్యం సత్తస్ ఇవన్నీ ఉంటే మా ఎదురుకి నిలబడి మాట్లాడమనండి. వచ్చి మర్యాదగా అమ్మాయి మీద కేసు వాళ్ళకు వాళ్ళుగా వచ్చి విత్డ్రా చేసుకోమని చెప్పండి. ఇది ఈవెన్ వాళ్ళ సపోర్ట్తో తీసుకుంటామో ఎలా అన్నది తర్వాత వాళ్ళు అలానే కేసు కంటిన్యూ చేస్తే మాత్రం